వైఎస్ఆర్సీపీ స్థానిక కార్యాలయంలో పాత్రికేయ సమావేశం ఎమ్మెల్యే పెండెం దొరబాబు నిర్వహించారు. ఈ సమావేశంలో పెండెం దొరబాబు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నానని, ఎటువంటి పక్షపాతం లేకుండా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఏలేరు ఆధునీకరణకు అధిక నిధులు వెచ్చించారని, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి అదే బాటలో పయనిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేస్తున్నారన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి తప్ప మరి ఏ నాయకులు అభివృద్ధి చేయలేదని, కనీసం ప్రధాన రోడ్లు సైతం తాను వేసినవేనని, గత ఎమ్మెల్యే వర్మ అవినీతిపై తప్ప అభివృద్ధిపై దృష్టి సారించలేదని తెలిపారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి చేసింది ఏమీ లేదని, ఏమి చేశామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల 10 మాసాలు మాసాలు కావస్తుంది. ఈ 3 సంవత్సరాల 10 నెలల కాలంలో సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళగా ఈ రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం ప్రజల సమస్యలు తన సమస్యలుగా తీసుకుంటూ, ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనే చేయని విధంగా ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాల్ని కడతీర్చినటువంటి ముఖ్యమంత్రిగా, ప్రజల మన్నన పొందినటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు మేము గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు చెప్పే మాట. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2004 ముందు ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని సమస్యల్ని తెలుసుకుని ఆ రోజున మండు టెండలో తిరిగినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ప్రజలు చాలామంది వారి యొక్క కష్టాలను చెప్పి, ఏదైనా పెద్ద పెద్ద జబ్బులు వస్తే, హార్ట్ అటాక్ కానీ ఇటువంటి జబ్బులు వస్తే మేము మరణించే పరిస్థితి ఏముంటాం తప్పించి మేము కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోలేని విధానం ఆ రోజున చెప్పినటువంటి ప్రజల కష్టం.